హాయ్ 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 అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజైతే మీ ముందుకు ఒకటి తీసుకొచ్చిన, అది ఏంటంటే మీషోలో బుక్ చేసిన. ఆ బుక్ చేసింది ఏంటంటే మన ఏమంటారు అది సీలింగ్ క్లీన్ చేసేది, ఫ్యాన్ క్లీన్ చేసేది ఒకటి బుక్ చేసిన. అట్లనే బాత్రూంలలో షాంపూ డబ్బాలు పెట్టుకోవడానికి మనకు ప్లేస్ ఉండదు, మూలలు కొడదామంటే టైల్స్ ఊడిపోతాయి. అందుకని దానికి టైల్స్కి అతికించడానికని ఇంకోటి బుక్ చేసిన. కిచెన్లో కూడా అవసరం వస్తే అది బాత్రూంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేందో చూడండి, ఈ బాక్స్ అయితే మా కూతురు నాకంటే ముందే ఓపెన్ చేసి పెట్టింది కాబట్టి దాని మీద తీసేసినాం, స్టిక్కర్ అయితే తీసేసినాము. ఇప్పుడైతే ఇవే బుక్ చేసిన చూడండి, ఇవైతే బాత్రూంలలో పెట్టడానికి షాంపూలు సబ్బులు ఏదైనా పెట్టుకోవచ్చు మనము. అవి మాత్రం ఇందులో వచ్చేసిన ఏంటంటే మంచి ప్లాస్టిక్ అయితే మంచి గట్టిగానే ఉంది, క్వాలిటీ అయితే మస్తు మంచిగా ఉన్నది. అవి వచ్చేసి దానికి గోడకు అంటించడానికి టైల్స్ మీద అయితేనే అతుక్కుంటుంది, గోడలు నార్మల్గా అక్కడిక్కడైతే అది అతుక్కోదు, అతుక్కున్నా కూడా వెంటనే ఊడిపోతుంది అన్నట్టు. అందుకని అది ఓన్లీ టైల్స్కి అయితేనే మంచిగా అంటుకుంటుంది. ఇవైతే మూడు బుక్ చేసిన, ఒకటి కిచెన్లోకి ఇంకోటేమో ఇంకా రెండేమో బాత్రూంలోకి అనేసి బుక్ చేసిన, అవి మాత్రం అంటించేటి అన్నట్టు. ఇవైతే క్వాలిటీ అయితే మస్తు మంచిగా ఉన్నాయి, మీకు కూడా కావాలంటే మీరు కూడా బుక్ చేసుకోవచ్చు. దాని లింక్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఇంకొకటి ఇది వచ్చేసి సీలింగ్ క్లీన్ చేయడానికి, అందులో ఫ్యాన్ క్లీన్ చేయడానికి, ఇంకేదైనా గ్లాసులు ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోవడానికి అనేసి ఇది కూడా మస్తు మంచిగా అనిపించింది. క్వాలిటీ కూడా మస్తు మంచిగా ఉన్నది. చూసిరా ఇది ఎంత బాగుందో. ఇదైతే నాకు ఇంకా బాగా నచ్చేసింది. ఇది ఎంత పొడుగు అంటే అంత పొడుగు కూడా చేసుకోవచ్చు. ఇది మళ్ళీ మనకు కావాలి అనుకున్నప్పుడు పిండొచ్చు కూడా, పిండి కూడా వాడుకోవచ్చు. ఎటంటే అటు ఇట్లా వంగిపోతూ ఉంటుంది, మనం ఇక్కడ కొంచెం గ్యాబులు ఎక్కడైనా సందులు ఏమైనా ఉన్నా కూడా అందులో క్లీన్ చేయాలన్నా కూడా ఇది ఎటంటే అటు బెండ్ అవుతుంది అన్నట్టు. మనం ఎట్లంటే అట్లా దాన్ని వాడుకోవచ్చు. నాకైతే అదొకటి బాగా నచ్చింది. ఇది తీసేసి మనం దీనికి చేయింటి చేసుకోవాలి. అది తీయక ముందుకేమో కామన్గా చేతితో పట్టుకొని ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అలా లేదు, కొంచెం హైటెక్ ఉంది, అది మనకు అందట్లేదు అన్నప్పుడు అది తీసి దీన్ని ఫిట్ చేసుకోవాలి. ఇదైతే నాకు మస్తు మంచిగా అనిపించింది. మీరు అనుకుంటారు చే క్లాత్తో క్లీన్ చేస్తే అయిపోతుంది కదా అని, అంటే ఒక్కొక్కసారి అందదు, ఇబ్బంది అవుతాము. గ్లాసులు కబోర్డ్లు ఏదైనా సరే, కొంచెం సందులు ఏదైనా ఉన్నా సరే, కొంచెం గ్యాబులు ఉన్నా కూడా మన చేయలేదు కాబట్టి ఇవి కూడా పెట్టి క్లీన్ చేయొచ్చు. ఆ క్లీన్ చేసే వీడియోని అయితే ఇంకొకసారి నీకు చూపిస్తాను. ఇది మాత్రం ఓపెనింగ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మాత్రం అది ఎలా ఉంది ఏం కథ అని చూపించిన. చూసారా ఇది ఎటంటే అటు బెండ్ అయితే, మన ఫ్యాను రెక్క ఉంటుందా దానికి ఎంతవరకు అంత కావాలన్నా అంతవరకు ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. అది కూడా నీకు ఒకసారి మళ్ళీ నీకు ఒకసారి వీడియోలో అయితే పెడతా, చూడర్రీ అప్పటిదాకా అయితే. చూసారు కదా అది ఎంత మంచిగా అనిపించిందో. తీయొచ్చు, పిండుకోవచ్చు, మళ్ళీ ఆరేసుకోవచ్చు. వేరేటి మామూలు ఇంకా వేరే ఉన్నాయి కానీ అవి నాకు నచ్చలేదు, తొందర వాష్ చేస్తే ఖరాబ్ అయిపోతుందట. అందుకనే రియల్ వీడియో చూసి అయితే ఇవి రెండు ఐటమ్స్ అయితే తీసుకున్నాను, నాకైతే బాగా నచ్చింది. మీకైతే స్క్రీన్ మీద ఇస్తా దీని లింక్ అయితే, మీకు కావాలంటే మీషోలో బుక్ చేసుకోండి. ఇప్పుడు అది ఎలా అంటించాలి ఎక్కడ అంటించాలి అని నీకు చూపిస్తాను, అది కూడా చూడండి. ఇదైతే మంచిగా అనిపించింది. ఇప్పటిదాకా చెప్పినా కదా ఇది ఎట్లా అంటించాలి ఎక్కడ అంటించాలని. నేనైతే కిచెన్ సింక్ దగ్గర పెడదామని అయితే వచ్చిన, చూడరు నేను అది ఎట్లా పెడతా ఉంటాను. ఆ స్టిక్కర్ అయితే మనం కొంచెం లైట్గా వెనకాల ఇంకోటి ప్లాస్టిక్ స్టిక్కర్ వస్తుంది, అది లైట్గా తీయాలి. ఫస్ట్ మనం సైజ్ చూసుకోవాలి ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది, ఏ ప్లేస్ అయితే పెట్టినామంటే మళ్ళీ తీయడానికి రాదు. నేను మాత్రం పెట్టిన, కొంచెం క్రాస్ అయిపోయింది, మీరు మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి. చూసిరా మస్తు మంచిగా అనిపించింది నాకు అది. కిచెన్లో మనకు చేయి పక్కకి హ్యాండ్ వాష్ ఏదైనా, మనకు కిచెన్లో జాగ ఎక్కువ లేనప్పుడు ఏదైతే బాగా అవసరమవుతుంది. కొంచెం మీదికి పెడదామని చూసినా కానీ తర్వాత అక్కడ ప్యూరిఫైర్ పెట్టుకుందామనేసి కొంచెం కిందికే పెట్టేసుకున్నాను నేను దాన్ని అయితే. అక్కడ వచ్చేసి ట్యాప్ వస్తుంది కాబట్టి కొంచెం ఇటు జరిపే పెట్టిన అనమాట. ఇప్పుడు అందులో చూసిర్రా హ్యాండ్ వాష్ది పెట్టుకోవచ్చు మనం, బౌల్ క్లీన్ చేసుకోవడానికి అట్లనే బౌల్ల సబ్బు పెట్టుకోవచ్చు, ఎట్లా అంటే అట్లా వాడుకోవచ్చు, ఇంకేదైనా కూడా వాడుకోవచ్చు. అట్లనే నేను ఇంకోటి కూడా ఇది మీషోలోనే తీసుకున్నాను. ఇది కూడా మనం హ్యాండ్ కిచెన్ దగ్గర సింక్ దగ్గర చేయగలుపుకుంటూ ఉంటాం. మనకు హాల్లో సింక్ వాష్ మెషిన్ లేనప్పుడు కిచెన్లో కడుక్కుంటాం కాబట్టి చేయొచ్చు, తిన్న తర్వాత వచ్చి తుడుచుకోవడానికి అనేసి ఇది కూడా తీసుకున్నా. ఇది కూడా నాకైతే మస్తు మంచిగా అనిపించింది, ఎందుకంటే పిల్లలు మళ్ళీ దూరం వచ్చి బట్టలకు తుడుచుకోవడం, నేను కూడా కిచెన్లో ఏదైనా పని చేస్తున్నా కూడా నేను దాంతో తుడుచుకుంటూ ఉంటానట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే జర ఒక లైక్ అయితే ఇయ్యర్రి, మరి ఇంకో వీడియోతోటి మళ్ళీ వస్తాను. సరే మరి ఉంటాను, అందరికీ బాయ్.